ఇది మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో మళ్ళీ పెట్టారండి. ఎంట్రీ ఫీజు అయితే 150 రూపీస్. లాస్ట్ ఇయర్ చూసాం కదా, ఇంకా అంతకు మించి ఏముంటుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళాం, కానీ నిజంగానే అంతకు మించి అనిపించింది. రకరకాల చేపలు ఈ టర్నల్లో చూస్తూ ఉంటే చాలా సరదాగా ఉంది. ఇదే అదర్ కంట్రీస్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఇక్కడ మనం తక్కువ కాస్ట్కి ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. టర్నల్లో జస్ట్ మనం అలా నించొని ఉంటే చాలు, చుట్టూ రకరకాల చేపలు తిరుగుతూనే ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఇది నిజంగానే బెస్ట్ 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 ప్లేస్ అని చెప్పాలి. అయితే ఇలా ఓన్లీ టర్నల్స్లోనే కాదండి, చిన్న చిన్న అక్వేరియమ్స్ లాంటివి కూడా పెట్టి రకరకాల చేపలను పెట్టారు. వీటితో పాటు చిన్న అనకొండని, శ్వేతనాగుని, అదేనండి తెల్లపాముని, ఇలా తెల్ల ఎలుకలు, ముళ్ళ పందులు, రకరకాల ఉడత జాతులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. నిజానికైతే ఇవి చూడటానికి చాలా సరదాగా అనిపించింది. ఇక వీటితో పాటు రకరకాల పక్షులు, కొన్ని చలాకీగా చిందులు వేస్తుంటే మరికొన్ని ఇలా క్రమశిక్షణగా కునుకును కూడా తీసేస్తున్నాయి. ఇక పిల్లలైతే వాటిని చూసి వాటితో సమానంగా గెంతులు కేరింతలు. ఇక వీటికైతే అసలు మనుషులు ఎంత అలవాటు పడ్డారంటే దగ్గరికి వచ్చి మరీ పలకరిస్తున్నాయన్నమాట. బాతులతో పాటు నిప్పు కోడిని కూడా ఇందులో పెట్టారు. అదేనండి ఆస్ట్రిచ్ అంటాం కదా, అది చూడండి కెమెరా వైపు ఎలా దూసుకొని వచ్చేస్తుందో. ఇక వీటన్నింటినీ చూసుకొని బయటకు కనుక వెళ్ళామంటే మన షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే రకరకాల కీ చైన్స్తో పాటు హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలు ఆడుకోవటానికి అయితే రకరకాల బొమ్మలు, ఒకటి కాదు అన్నీ చాలా 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 బాగున్నాయి. ఇలా ఆడవాళ్ళ జ్యువెలరీ షాపులు అయితే ఎక్కువగానే ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఇలా ప్రశాంతంగా స్పేషియస్గా, ఎందుకో కంగారు లేకుండా నిదానంగా కాస్త ఎంజాయ్ చేయాలి అన్నట్టే అనిపించింది అన్నమాట. లాస్ట్ టైం అయితే ఇంత ఎక్స్ప్లోర్ చేయలేదు, అంత ఇరుకిరుగ్గా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇక గాజులతో పాటు చెప్పుల షాపింగ్ వరకు కూడా మొత్తం అంతా చూసుకున్న తర్వాత అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక కాస్త ఫుడ్ కూడా లాగించిన తర్వాత గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ గేమ్స్ని కూడా చూసుకొని అలా బయటకు వచ్చామంటే ఇదిగోండి జెయింట్ వీల్ లాంటి రైడర్స్ చాలా పెట్టారు ఇక్కడ. దీని తర్వాత మేము 360 డిగ్రీస్ సెల్ఫీ ఉంది కదా, అది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నిజానికి ఫోన్లో క్లారిటీ తగ్గిందో తెలియదు, మొహం మాడిపోయిందో తెలియదు, అది పెద్దగా క్లియర్గా ఏం లేదు, కానీ ఎందుకో సరదాగానే అనిపించింది. ఫైనల్గా ఏమీ ఉండదు అనుకుంటూనే కొంతలో కొంత ఎంజాయ్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇన్ కేస్ మీరు వైజాగ్లో కనుక ఉంటే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి.